నిర్వహించిన సందర్భంగా ఇక్కడ యూనివర్సిటీ యాజమాన్యానికి ప్రధమంగా ధన్యవాదాలు. ఆ ఉత్సవ కమిటీ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా లంబాడి జాతి చెందిన వాళ్ళందరికీ, ఈ జిల్లాలోనే కాకుండా యూనివర్సిటీ ప్రాంగణంలో కాకుండా అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. తీజ్ పండుగ అతి పవిత్రమైన లంబాడీల పండుగ. ఈ పండుగ ద్వారా చాలా విషయాలు అమ్మాయిలకు, పెళ్లి కాబోయే అమ్మాయిలకు నేర్పించే కుటుంబ సభ్యుల బాధ్యతగా, తండా వాళ్ళ బాధ్యతగా నేర్పించే ప్రతీక ఇది. ఇది లంబాడి కులానికి, సంస్కృతికి, సంప్రదాయానికి ఒక ప్రతీకమైన పండుగ. ఈ సందర్భంగా లంబాడిలకు ఆరాధ్య దైవమైన శివలాల్ మహారాజ్ కు, వారి దైవమైన మెరమయాడికి పూజలు చేస్తారు. ఇదే విధంగా అమ్మాయిలు కూడా గణకూరుకు పూజ చేస్తూ పెళ్లి సమయంలో మంచి వరుడు కావాలని, 9 రోజులు దీక్షతో నిష్టతో చేసిన పండుగలో వాళ్లకు బాగోగులే కాకుండా తండా వాళ్ళకి, కుటుంబ సభ్యులకి, ఆ ప్రాంత వాళ్ళందరూ బాగుండాలి, పంటలు శస్యశ్యామలంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పశు పంట అన్నీ బాగుండాలని కోరుకునే పండుగ ఇది. ఇది ఒక లంబాడిగే కాకుండా అందరికి కూడా ఒక విధమైన పాఠాలు నేర్పే పండుగ. అందుగురించి ఈ సందర్భాన లంబాడిలకే కాకుండా నా లంబాడీస్ కూడా నేను ఆహ్వానిస్తున్నాను వచ్చే సంవత్సరం నుంచి. ఈ సంవత్సరం ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ పండుగలో పాల్గొనాలని, వచ్చే సంవత్సరం నుంచి అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకసారి విశ్వవిద్యాలయ తెలంగాణ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి, ఇక్కడ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అందరికీ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఈరోజు నిజామాబాద్ నగరం తెలంగాణ యూనివర్సిటీలో మా పీస్ కమిటీ ఆధ్వర్యంలో పీస్ ఫెస్టివల్ ముచ్చటంగా 3వ సారి మా తెలంగాణ ముద్దు బిడ్డలు, బంజారా ముద్దు బిడ్డలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఏదైతే ఈ తీజ్ పండుగని మా ముచ్చటగా 3వ సారి వేసుకు మా పండుగను జరుపుకుంటున్నామో, అందులో మా ముఖ్య అతిథి మా బంజారా ముద్దు బిడ్డ ఐఏఎస్ తేజావత్ నాయక్ గారు మాలో మా బంజారా బిడ్డనై మా గౌరవంగా చెప్పుకునేటట్టుగా మరి మా పండుగని నేనున్నాను మా బంజారా బిడ్డలకని చెప్పేసి ముందుకొచ్చి మరి మా పండుగలో పాలు పంచుకున్నందుకు ముఖ్యంగా మా తేజావత్ అంకుల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా బంజారా తరపు నుంచి. మరి ఏదైతే ఈ పండుగను జరుపుకుంటున్నామో, ఈ తీజ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు 9 రోజులు నిష్టంగా జరుపుకునే పండుగ ఈ తీజ్ పండుగ. 9 రోజుల్లో భాగంగా మా తీజ్ ఫెస్టివల్ని మరి 9 రోజులు కూడా నిష్టంగా 3 పూటలు నీళ్లు పోసి మరి పాడి పంటలు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, మా ఆయురారోగ్యాలు బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి తాండాలో జరుపుకునే పండుగ ఈ తీజ్ పండుగ. మరి ఇలాంటి యూనివర్సిటీలో కూడా మా బంజారా ముద్దు బిడ్డలు జరుపుకుంటున్నందుకు తీజ్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా దీనికంటే కూడా సంబరాలని, అంబరాలు అంటేలాగా చేయాలని చెప్పేసి మా బంజారా ముద్దు బిడ్డలు స్టూడెంట్స్కు చెప్పడం జరుగుతుంది. మరి అందరూ బాగుండి మరి పండుగని సక్సెస్ చేస్తున్నందుకు తీజ్ పండుగ సభ్యులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై శివలాల్, జై భవానీ. ఆజ్ నిజామాబాద్ జిల్లామై సజోన్ ఏకైక తెలంగాణ యూనివర్సిటీ డిస్కలిర్మై అంత సజకోణ్ అప్పటి భేనే బాయ్యే అప్పటి చజావర్ సేవన్ ఫలితాన్ని అప్పుడు గోర్ బంజారో పవిత్రమైన పండుగ తీజ్ పండుగ అత్త కర్రేచ ఆజ్ నవదాడే రాంగ జపోన్ తీజైన గాళతాణి ఆజ్ నవదాడ వేగి ఆజ్ తీజ్ జగో నిమజ్జనం కరేజ్ జగో దాడో సార్ ఏ కార్యక్రమైన ఆజ్ నిజామాబాద్ ఏది హైదరాబాద్ ఏది శివుడిది అక్కడ గోరూరు ప్రముఖులు సే ఆయన ఆజ్ మా గోర్ సమాజరో ఏకైక మనకి అయినా అప్పుడు బాయి మనకి అవునా బియ్య అవునా సేనా తీజ్ ఉచ్చ శుభాకాంక్షలు దేతో హుయో. ఈ తీజ్ పండుగ కూకరచ ప్రాముఖ్యత కాయచ కనుకతో ఈ కా ఏక్ సోవర దివస్ దిశ వరసేరు కొని హజారు వరసేరు 5000 వరసేరు అంగ ఆ చెప్పడు చకోండి బంజారాలు అగడి చకోండి అప్పుడు రాజపుత్రులు సనాతన ధర్మం హిందూ ధర్మం ఏమేమి వ్యక్తించకోండి మనకి ఆపాడు జన
శివ మహారాజ్ అయినా అంటే శివుడున్న ప్రసన్నం కరే వాస్తు పార్వతీ మాత సతీదేవి వివిధ రూపాలేమా భక్తి శ్రద్ధలతి భూకి రేతాని ఉపాస దీక్షాతి పూజాకర్తాని శివ మహారాజ్ జన ప్రసన్న కరచ జనాది ఆయుజ కూడా ఆచారం చెయ్యి. ఈయన ముఖ్య ఉద్దేశం పూకాయంకతో ఏ అప్పటి బాయి చెకొని నాన్నకి బాయి కుమారి బాయే వాయించి కూడా బాయి అయిన ప్రముఖంగా కరచ పూలాచకనకతో సరు సరు జాదాని ఏ బాయి చే జాదాని తాండేరు నాయక కారవారి జాన్ కాకా దాదా నానా హం కాయ వరసారత వికేన్ హం అబేర్ వరస్ తీజ్ కరాగిన కెరిజా అమెన్ యొక్క అంత దాడోకు కన్నా కరియాగిన కదనా ఓ పెద్ద మనుషుల సేవని విచార కర్తాని అందు దాడేరు స్టార్ట్ కరా అపన్ ఆషాఢ మేమా అండ్ శ్రావణ మేమా దోయి మీనా కరచపడలా కడితే హుయే ఆడ దాడ్ నవ దాడ్ ఆచో సచుకొని సే భగవానే ఉన్న శివలాల్ మహారాజ్ జగదంబ యాడి ఉన్న సేన ఢాతే హుయే పవిత్రంగా కరణ నవదార్చుకొని నిమజ్జన కరచో ఈ తీజేతి కాయించే కనుకతో అప్పుడు గోర్ సమాజ్ అప్పుడు చుట్టాలని బలాలాచా ఏకేతి బలాన్ని రాచా అప్పుడు కష్ట సుఖాలు వాద్య కరలాచా ఏకే అతిథి మర్యాదలు తెచా చూ ఆ మార్ గోర్ బంజారాన మా డాక్టర్ మోతీలాల్ చూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ చూ మా సేన విశేష కేర్ కాయించే కనుకతో గోర్ సమాజ్ రెస్పెక్ట్ దేతే హుయే అప్పుడే మెయిన్ కాయించా అప్పుడు జెండా ఎజెండా యొక్క గోర్ సమాజేరో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా డెవలప్మెంట్ వేణు దుసరే దేకాణ సీక్లేను అప్పుడు ఐక్యతగా రితాని ఆజి చదువుకుని తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు దినిచోన వాగ్దానాలు 12% రిజర్వేషన్ రేదా రెవెన్యూ గ్రామ పంచాయతీలు రేదా పోడు భూములకు యాజమాన్య హక్కులు దేర్రేదా ఇంటికి ఒక ఉద్యోగం దేర్రేదా ఏ ప్రతి జిల్లామాయి బంజారా భవన్ బాందేరో స్టడీ సర్కిల్ బాందేరో ఈ హక్కులే సాధించే క్రమమేమా విద్యార్థులు రాజకీయ నాయకులు అప్పుడు గోరేర్ సమాజ్ సేవన్ ఈయన సాధించలియాతో అంగా చార్దాని అప్పుడు ఆయవాడి పీడిన అప్పుడు న్యాయం కరియా జరగానే అప్పుడు గోర్ సమాజ్ సేన కీరో మార్ మనవి కాయించే కనుకతో ఈయన సాధించే క్రమేమమ్మా అప్పుడు కుడిసి పాటించాయని అప్పుడు గోర్ సమాజ్ డెవలప్మెంట్ కానీ అప్పుడు అంశాలను ఈయన కేతాని ఈ అవకాశం దినేజే ప్రతి ఏ టీవీ ఛానల్ వాళ్ళైనా మీడియా వాళ్ళైనా అతను బంజారా విద్యార్థులైనా విద్యార్థులైన తెలంగాణ యూనివర్సిటీ బీసీ గారైన అధ్యాపక బృందమైన సీన రామరామ్ కేతు ముగించు రోజు జై బంజారా జై సేవాలాల్.